ఈ మధ్య కాలంలో కొంతమంది ఆడపిల్లల మాటలు ఉంటే తండ్రి దగ్గర కొన్ని చెప్పము భయపడుతూ ఉంటాం అనుకుంటూ ఉంటాం కానీ ఈ మధ్య కాలంలో తల్లి కూడా ఏదైనా చెప్పాలన్నా చెప్పాలని ప్రయత్నించినా పిల్లలు ఏదైనా చెప్పాలి అనుకున్నా చెప్పి వేస్ట్ అన్న కంక్లూజన్కి వస్తున్నారు ఇంకొకటి ఏంటంటే విలన్లా చూస్తున్నారు తల్లిని ఏ కారణాల వల్ల అంటారు అంటే ఆ ఒపీనియన్ ఎందుకు వస్తుంది పిల్లలకి ఎస్పెషల్లీ ఆడపిల్లలకి తల్లి మీద విలన్ ఆ ఒపీనియన్ వచ్చింది అంటేనే ఏమైనా చెప్పకూడని విషయాలు డిస్కస్ చేస్తున్నాం అనుకోవచ్చా ఏ విషయాలు తల్లి అసలు డిస్కస్ చేయకూడదు అంటారు ఉషా గారు ఫస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాను ఇదేదో ఆవిడ అడిగాడని మామూలుగా అడగట్లేదు మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను ఎంతమంది చూసే మదర్స్ అందరికి ఒక క్వశ్చన్ మీ అమ్మాయిలు ఎవరైతే పిల్లలు టీనేజ్ దాటి అడాల్ట్ కానీ ఇలా వచ్చిన వాళ్ళు ఎవరన్నా మిమ్ మీరు ఏది చెప్పినా కూడా అమ్మ నువ్వు కామూడు నీకేం తెలీదు అని చెప్పి మిమ్మల్ని తక్కువ చేస్తూ చూస్తూ మిమ్మల్ని ఒక విలన్గా చూసే అలా సందర్భాలు ఉన్నాయి లేవు ఫస్ట్ మీరు చాట్బాక్స్లో రాయండి అసలు ఎందుకు జరుగుతున్నాయి నేను చెప్తాను పర్టికులర్గా అయితే అంటే అమ్మ చెప్తే ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అమ్మ కొన్ని విషయాల్లో హైలైట్ చేయడం వల్ల అదే తల్లిని బా మా అమ్మ ఇంకా ఆపమ్మ చాలు కానీ ఎందుకు ఇలా చేస్తావు ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని చెప్పి అసలు రియాక్ట్ అయ్యే పద్ధతి చాలా గా చాలా హీనంగా కించపరుస్తూ చూసే విధంగా ఉంటారు ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నారు అనే దానికి కొన్ని పాయింట్స్ ఉన్నాయి దాంట్లో ఫస్ట్ది తల్లి కూతురుతో ఎక్కడ డిస్కనెక్ట్ అవుతుందంటే కూతురు దృష్టిలో తల్లి ఎందుకు విలన్గా మారుతుందంటే ఫస్ట్ పాయింట్ అంటే నువ్వు అమ్మాయివి ఇలాంటి కెరియర్ అసలు వెళ్ళకూడదు నువ్వు అమ్మాయివి ఇవన్నీ నువ్వు ఆలోచించబాకు అసలు నువ్వు అని చెప్పి జెండర్ని రిలేట్ చేస్తూ తను ఏదన్నా ఒక కెరియర్ని చూస్ చేసుకుందామంటే తల్లి ఎప్పుడైతే ఆపుతుందో అప్పుడు అంటే నువ్వు ఆడదానివే కదా నన్ను ఎందుకు ఇలా ఆపుతున్నావు అని చెప్పే ఒక డిఫరెంట్ మైండ్ సెట్లో కూతురు వెళ్ళిపోతుంది ఇంకా ఒక విషయం చెప్తాను కొన్ని కెరియర్స్లో ఏం చేస్తుంది అంటే అమ్మా నువ్వు నిదానంగా నీకు ఈజీగా ఉండే ఈ ప్రొఫెషన్లోకి వెళ్ళండి అంటే లేదు నేను పైలట్ అవుతాను లేకుండా నాకు హోటల్ మేనేజ్మెంట్ ఇష్టం నాకు ఇది ఇష్టం ఇలా ఇష్టం అని చెప్పినప్పుడు ఆ తల్లి కనుక ఆడపిల్ల లాంటి కెరియర్లోకి వెళ్ళకూడదమ్మా అసలు అమ్మాయిలకి ఆ కెరియర్ సూట్ అవుతుంది నీకు ఎవరు చెప్పారు అసలు అని చెప్పి చెప్తున్నంతసేపు అమ్మాయిలు కాకూడదు నేను ఎందుకు అమ్మాయిగా పుట్టాను అని చెప్పి తనలో తను మదన పడుతూ తల్లితో డిస్కనెక్ట్ అవ్వడం మొదలు పెడుతుంది అప్పుడు తల్లిని నెగిటివ్గా చూస్తుంది ఎందుకు తల్లి నన్ను తల్లి చెప్పేది మంచికే కానీ తల్లి డిస్కనెక్ట్ ఆ కాన్వర్జేషన్ ఎలా చెప్తే బాగుంటుందో పాపం తల్లికి తెలియదు ఆ తల్లి చెప్పే విధానంలో ఈ కూతురికి డిస్కనెక్ట్ అవుతూ విలన్గా ట్రీట్ చేయడం మొదలు పెడుతుంది ఇంకా మీకు విషయం చెప్పాలంటే కొత్త బంగారులో ఒక సినిమా గుర్తుందనుకుంటా ఆమె జడేస్తూ నువ్వు ఇలా ఉండు నువ్వు ఇలా చేయకూడదు నువ్వు ఇలా చేయాలి ఆ చెప్పే విధానం ఆ క్యారెక్టర్ తల్లి కరెక్ట్గా చెప్పడం రిపీటేటివ్గా చేయడం ఇలా చేయడం వల్ల అమ్మని చూస్తేనే నువ్వు ఉండమా అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ నెగటివ్ షేడ్ లో ఆ తల్లిని చూపించాడు అంటే తల్లి జాగ్రత్తలే చెప్తుంది తల్లి ఎప్పుడు నాశనం కోరుకోదు తల్లి జాగ్రత్త చెప్తుంది కానీ చెప్పే విధానం కనెక్ట్ అయ్యే విధానంలోనే నువ్వు అమ్మాయిలువి బయట దరగకూడదు జడ నీటి వేసుకో అన్ని చెప్తూ ఉంటే నేను ఎందుకు జెండర్ 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 ఆపుతుంది అన్న పాయింట్ తడుతుందంటే డిస్కనెక్ట్ అవుతుంటారు అది ఫస్ట్ పాయింట్ రెండోది అన్నిటికంటే ముఖ్యంగా పర్టికులర్గా మ్యామ్ ఇప్పుడు ఎవరన్నా వచ్చి ఒక అమ్మాయిని ఏంది అమ్మాయి నల్లగా ఉంది అనగానే ఎలా ఉంటుంది నేను వింటే నేను ఇలాగా ఉంటా అనరు లోపల ఎక్కడో బాధ స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా అలాగే నువ్వు ఎక్కువ తినబాకు నువ్వు లావ్ అవుతున్నావు నీకు అర్థం కావట్లేదా ఎన్నిసార్లు చెప్పాలి అలా తింటావు అంత నిద్రపోతావు నీకు అసలు బుద్ధి లేదా అసలు అట్లా పడుకొని పడుకొని నీకు లావ అని చెప్పి బాడీ షేమింగ్ జరుగుతున్నట్టు కనుక తల్లి మాట్లాడితే చాలా సందర్భాలలో తల్లి కామన్ గా ఇంట్లో అంటూ ఉంటుంది కామన్గా ఇంట్లో అనేది తల్లి ఎక్కడ తనని కించపరచాలని అందు కానీ ఇలా అనే కొద్దీ ఎప్పుడు నేను తినేదాని మీద పడద్దు ఎందుకు ఇదని చెప్పి వాళ్ళు వెనక డిఫరెంట్ గా బ్యాడ్గా ఫీల్ అవుతూ అది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది చిన్నప్పటి నుంచి మీరు ఎప్పుడైనా కొన్ని ఎగ్జాంపుల్స్ కొన్ని సీన్స్ అన్ని కనెక్ట్ చేసుకోండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఎప్పుడైనా టీవీ చూస్తూ తింటున్నా పద్మాసం వేసుకోకుండా ఎలా పడితే అలా తింటుంటే ఏ బాగా తెలియవా అలా తినే నీకు తిన్నదరక్క నువ్వు ఇలా తయారవుతున్నావు అలా నిద్రపోయి నిద్రపోయి చూడు ఎంత ఎంతలా అవుతున్నావు ఆ మొహానికి ఏదైనా నీట్గా గా రాసుకోవాలి వచ్చి ఎందుకు కట్టున్నావు కొద్దిగా నీ స్కిన్ కి ఇలా రాసుకోవచ్చు అని చెప్పి అప్పుడు చూడు కాళ్ళు ఎప్పుడు నల్లగా అలా ఉన్నాయి అంటే డిఫరెంట్ గా మాట్లాడే విధానంలో ఇప్పుడు ఎవరైనా మళ్ళీ బాడీ షేమింగ్ లాగా చేస్తే హౌ డూ ఫీల్ మేమ్ ఖచ్చితంగా హర్ట్ అవుతాం ఇక్కడ తల్లి తన జాగ్రత్త కోసం కూతురు ఎదుగుదల కోసం చెప్తుంది నేను కాదనట్ల కానీ అక్కడ చెప్పే విధానంలో మళ్ళీ బాడీ షేమింగ్ గురించి మాట్లాడినా కెరీర్ గురించి మాట్లాడినా మూడవది అతి ముఖ్యమైంది పక్కన వాళ్ళతో కంపారిజన్ చేస్తే ఉంటుంది చూడండి అది మామూలుగా ప్రతి మనిషికి ఉంటుంది కానీ కూతురికి తల్లి విషయంలో మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇప్పుడు ఈ తల్లి వచ్చేం చేస్తుంది అసలు ఆమె చూసావా ఇంట్లో అన్ని పనులు చేస్తుంది నువ్వు బీటెక్ చదివి నువ్వు డిగ్రీ చదివా ఏ రోజు నాకు తిన్న కంచం అడిగా అసలు అనంగానే సరేలే ఉండు అని చెప్పి అసలు ఆ అమ్మాయి చూసావు ఉదయాన్నలేసా ముగ్గు ఎంత బాగా వేస్తున్నావు అంటే ఏంటి సార్ మీరు ఎప్పుడో బ్యాక్గ్రౌండ్కి కానీ ఇవే ఒక తల్లి కోరుకునేది నువ్వు ఇక్కడ ఇల్లు బాగా చేసుకుంటావు రేపు పెళ్ళి అక్కడ బాగా చేసుకుంటా అనే డైలాగులు చెప్తున్నంతసేపు అది మళ్ళీ ఎవరితో కంపేర్ చేస్తుంది అక్కడ ఎవరన్నా ఇంట్లో వాళ్ళు అసలు మొన్న ఫంక్షన్కి వెళ్తే అమ్మాయి చూడ అన్ని పనులు ఎంత చక్క చక్క చేసుకుంటూ వెళ్ళిపోతుంది నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావు అనగానే సర్లే అని ఇంకెలా ఉంటుంది తెలుసా బర్నింగ్ లోపల మరిగిపోతుంటుంది అందుకే కంపారిజన్ విత్ అదర్స్ చేసినప్పుడు కూడా ఈ పాపకి ఆ తల్లి అంటే విలనలాగా తయారవుతుంది కంపారిజన్ విత్ అదర్స్ ఇవన్నీ ఏ విషయాల వల్ల తల్లి విలన్ అవుతుందని మీరు అడిగారు కాబట్టి ఇవన్నీ కరెక్ట్ చేస్తున్నాను నెక్స్ట్ నాలుగోది అపియరెన్స్ ఇప్పుడు ఈ అమ్మాయికి ఏమో మోడ్రన్గా ఉండాలి నెక్స్ట్ లెవెల్లో ఉండాలి అపియరెన్స్ అని చెప్పి తను డిఫరెంట్గా హెయిర్ స్టైల్ అసలు డిఫరెంట్గా ప్రెజెంటేషన్ ఇవ్వడానికి తను ప్రిపేర్ అవుతూ ఉంటే నువ్వు ఎందుకు అలా తయారవుతున్నావు నీకు ఆ మాత్రం తెలియదా వెళ్ళేటప్పుడు ఆ బొట్టు లేకుండా ఎన్ని రోజులు వాటి బయట తిరుగుతున్నావు అని చెప్పి ఈ తల్లికి ఆ కూతురికి మధ్యలో ఎప్పుడు కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది దేని విషయంలో కేవలం ఈ అపీరెన్స్ విషయాలు ఆ పార్టీలకు వెళ్ళేటప్పుడు నువ్వు ఎందుకు ఇలా వెళ్తావు అని చెప్పి అనగానే ఇప్పుడు ఇంతేనా అని చెప్పి మళ్ళీ ఆ డిస్కనెక్ట్ అయ్యే విషయాల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా అపీరెన్స్ కూతుర్ని సాంప్రదాయంగా కూతురు పది మందిలో బాగుండాలి పది మందిలో బాగా కనపడాలని చెప్పి మనం అనుకుంటే ఈ అమ్మాయి మరీ డిఫరెంట్గా ఈ కల్చర్ బేస్డ్లో ఎలాగో వెళ్ళిపోతుందని చెప్పి ఆ తల్లి తనని ఎలా అయినా నెక్స్ట్ లెవెల్లో ప్రపంచానికి పరిచయం చేయాలి నీట్గా తీసుకెళ్ళాలని చెప్పి ఆ కోరికలో ఈ కూతురికి చెప్పే విధానంలో మళ్ళీ డిస్కనెక్ట్ అయ్యి అది నెక్స్ట్ లెవెల్ వెళ్ళినలాగా ఉంటుంది ఇక్కడ అదే బిగ్గెస్ట్ ప్రాబ్లం సో ఫస్ట్ది ఎప్పుడైతే ఇలా కల్ అపీరెన్స్లో కానీ బాడీ షేమింగ్లో కానీ కెరియర్ పరంగా కానీ జెండర్ బయాస్ చేస్తూ కెరియర్ నువ్వు చేయలేవన్నా కూడా లేకపోతే పక్కన వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు ఈ నాలుగుతో పాటు నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ మ్యామ్ ఇప్పుడు ఎవరన్నా వచ్చి మిమ్మల్ని మీ మదర్ వచ్చి అన్నారు అనుకోండి నువ్వు చేయలేవు నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆ రంగం నీకు తెలియదు నువ్వు అసలు అంతలో చేయలేవు ఆడదని నువ్వు ఆడపిల్ల నువ్వు ఇంట్లో నీకు అంత నాలెడ్జ్ లేదు నీకు అంత కాదు అంటే మీకు ఎలా ఉంటుంది ఫస్ట్ కోపం వస్తూ ఉంటుంది అంటే మీ తెలివిని మీ జ్ఞానాన్ని మీ కెపాసిటీని మీ ఇంట్లో వల్లే తక్కువ చేస్తే మీకు ఎలా ఉంటుంది తీసుకోలేదు ఇక్కడ జరిగేది అసలు నీకేం తెలియదు కామ్గుండు నీకేం తెలియదు అని చెప్పి కూతురు తల్లినన్నప్పుడు తల్లి ఎంత బాధపడుతుండో ఆ తల్లి కూతురునన్నప్పుడు కూడా కూతురు అంతే బాధగా ఫీల్ అయ్యి డిస్కనెక్ట్ అవుతుంది డౌటింగ్ ఇంటెలిజెన్స్ అంటే అది ఎలా జెండర్ బేస్డ్ ఇంటెలిజెన్స్తో డౌట్ చేస్తే అంటే నువ్వు అమ్మాయి లేవే వాడంటే వాడు ఫాస్ట్గా ఉంటాడు వాడు కొద్దిగా నేర్చుకుంటాడు అన్ని ఫాస్ట్గా నేర్చుకుంటే నీకంత తెలివి లేదులే నువ్వు నీకు నీకంత తెలివి లేదులే నీకు నీకంత తెలివి లేదులే ఇప్పుడు వచ్చి మిమ్మల్ని నీకంత తెలియలేదు ఇలా అంటే ఎలా ఉంటుంది ఒరే నువ్వు ఎన్న నా బ్రెయిన్ కోర్స్ చూసావా నీకు ఎలా తెలుసు అనే విధంగా మనం రియాక్ట్ అవుతాం కదా అదే ఇంట్లో వాళ్ళంటే ఇంకా డిఫరెంట్గా రియాక్ట్ అవ్వడం మొదలు పెడతారు ఫస్ట్ అది మోస్ట్ ఇంపార్టెంట్ ఆరోది మ్యామ్ ఒక వయసు వచ్చే కొంది లోపల తను తండ్రితో చెప్పుకోలేనివి తను ఎవరితో చెప్పుకోలేనివి ఒక నా స్థితిలో ఉండి ఒక అమ్మాయిగా ఒక ఆడవాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారన్న ఫీలింగ్స్ని తల్లి ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడకూడదు ఏంటి ఇంత చిన్న విషయానికి అలా రియాక్ట్ అవుతున్నావు ఏంటి నువ్వు అనేది కూడా తీసుకోలేవా ఎలా చేయాలి నీకు తెలియదా ఇంకా నువ్వేనా చిన్నపిల్లవా నువ్వేనా చిన్నపిల్లవా అని చెప్పి తన లోపల జరిగే ఫీలింగ్స్ని ఎమోషన్స్ని తక్కువ చేస్తూ తన్ని డిఫరెంట్గా మౌల్డ్ చేయాలనే ఉద్దేశంలో తను చెప్తూ ఉంటుంది కదా నీకు అసలు ఇప్పటికీ రాదు నువ్వు ఎప్పటికీ ఈ బుద్ధిని మారదు అని చెప్పి తన లోపల ఎందుకంత కుంగిపోతుంది ఎందుకు అలా రియాక్ట్ అవుతుంది ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది అని చెప్పి తను కనుక అర్థం చేసుకోకుండా ఆ విషయాల్ని ఆ ఫీలింగ్స్ని తక్కువ చేస్తూ మాట్లాడితే ఆ కూతురు ఇంకా డిస్కనెక్ట్ అయ్యి పొమ్మా నువ్వు ఏం అర్థం చేసుకోవాలి నువ్వు పో అని చెప్పి ఇంకా డిఫరెంట్గా చూడడం మొదలుపెట్టి ఆ తల్లిని విలనగా చూస్తుంది ఇవి ఒక సత్యం క్యారెక్టరిస్టిక్స్ ఈ విషయాల్లో కనుక తల్లి కొద్దిగా ఆలోచించి రివర్స్లో కనుక మొదలుపెట్టి అమ్మ నాకు తెలిసి నువ్వు కెరియర్ పరంగా ఆలోచిస్తున్నప్పుడు ఒక్కసారి నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీర్ అనుకో నువ్వు ఎండలో ఇలా అంతసేపు నిలబడతావా ఒకసారి ఆలోచించు నువ్వు నిలబడతా అంటే నేను నీ కెరియర్ సపోర్ట్ చేస్తాను మామూలుగా ఎండలో నువ్వు తట్టుకోలేవు అని చెప్పి నేను కెరియర్ గురించి వద్దంటున్నాను లేదు నువ్వు చేస్తానంటే పర్లేదు నేను అబ్బాయితో అమ్మారితో కంపేర్ చేయట్లే ఎండలో నువ్వు చేయగలుగుతావు లేదని చెప్పి జెండర్ని తీసుకురాకుండా కెరియర్ చాయిస్ అంటే ఇప్పటిదాకా ఏ కారణాలు చెప్పాను ఇప్పుడు దాన్ని ఎలా తీసుకురావాలని దాని నుంచి బయటికి రావాలంటే దాన్ని రివర్స్లో చేయండి ఏ తల్లికి కూడా కూతురు దగ్గర విలన్ అవ్వాలని కోరుకోరు కానీ ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైతే ఉంటూ ఉంటుందో చెప్పే విధానం ప్రాసెస్ తెలియనప్పుడు ప్రతి కూతురికి తల్లి ఈ విషయాల్లో విలన్గానే కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ పేరెంటింగ్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే దబాయించేలానే ఉంటూ ఉంటుంది నా కూతురే కదా అన్న స్వతంత్రం ఒకటి నేను కాకపోతే ఎవరు చెప్తారన్న ఆ ఫ్రీడమ్ కావచ్చు ఇంకేదైనా సరే అలా తీసేసుకుంటూ ఉంటారు ప్రతి తల్లి కూడా బట్ ఆడపిల్లలకి అర్థం చేసుకునేంత క్యాపబిలిటీ ప్రస్తుత జనరేషన్లో లేదు కాబట్టి వాళ్ళ వేలో కనుక మనం వెళ్ళి చెప్పగలిగితే మీరు అన్నట్టుగా సార్ కొంతలో కొంత తల్లులు బాధపడే అవకాశాలు తగ్గుతుంటాయి ఇప్పుడు ఈ ఆరు పాయింట్స్ చెప్పాను కదా ఆరు పాయింట్స్ రివర్స్లో మాట్లాడమండి అంతే సింపుల్గా వాళ్ళు కనెక్ట్ అవుతారు ఆరు పాయింట్స్ ప్రతి తల్లి కూడా ఏదైనా కన్వే చేయాలి అన్న ఇప్పుడు ఓపెన్గా మాట్లాడుకుంటూ బాడీ షేమింగ్ చేయకుండా నువ్వు అమ్మాయివి నువ్వు చేయలేవు నీకు అంత తెలివి లేదు నీకు ఇప్పటికీ నీకు అది రాదా ఎందుకు అలా బిహేవ్ చేస్తావు ఎందుకు అంత ఫీలింగ్స్ లేకుండా ఉంటావు అని చెప్పే విషయాలంటే రివర్స్లో పాజిటివ్గా రివర్స్లో నాకు నువ్వు కొద్దిగా ఇంకా ఫిట్గా ఉంటే నాకు బాగా ఇష్టం నువ్వు దానికోసం నువ్వు నేను ఇద్దరు వాకింగ్కి వెళ్దాం ఉదయం పూట ఇద్దరు వాకింగ్కి వెళ్దాం అంటే నువ్వు ఇంకా ఫిట్గా ఉంటే బాగుంటుందని బాడీ షేమింగ్ చేయకుండా నేను చేస్తున్నాను అసలు మొన్న అంకుల్ వాళ్ళు వస్తే నువ్వు ఎంత బాగా సర్వ్ చేసే చాలా బాగుంది ఈసారి మళ్ళీ మనం నెక్స్ట్ పార్టీ చేసుకున్నప్పుడు హాఫ్ వర్క్ నువ్వు తీసుకో హాఫ్ వర్క్ నేను తీసుకుంటా మన ఇద్దరం కలిసేద్దాం ఇప్పుడు నేను పక్కన వాళ్ళతో కంపేర్ చేయట్లేదు అర్థమైందా నాకు ఎందుకో నువ్వు చేయగలుగుతావు కానీ ఆ ధ్యాస పెట్టకే ఈ మధ్య ఆ పనులు కరెక్ట్గా చేయలేకపోతున్నావు నీలో ఆ క్యాబిలిటీ ఉంది నువ్వు కరెక్ట్ ధ్యాస పెడితే ఆ పని చేయగలుగుతావు ఇప్పుడు ఎందుకు మీరు నవ్వుతున్నారు పాజిటివ్ వైబ్స్ కమ్యూనికేషన్ ఇప్పుడు నేనేం చేశాను మేడం మీకేం తెలియదు మీరు కామునండి మీకు అంత తెలివి లేదంటే మీకు ఎలా ఉంది నువ్వు మొన్న బాగా చేశారు ఇది కొద్దిగా నెక్స్ట్ లెవెల్ మార్చుకుంటే బాగుంటుందని నేను ఒక పాజిటివ్ వైబ్ ఇస్తూ నాకు కావాల్సింది బాడీ షేమ్ చేయకుండా పక్కన వాళ్ళతో కంపేర్ చేయకుండా అలా అని చెప్పి మీ అప్పీరియన్స్ తగ్గకుండా ఆ పార్టీకి వెళ్ళేటప్పుడు ఆ డ్రెస్లు వేసుకో లేకుంటే ఇలా ఉంటే ఇలా ఉండు కానీ మన ఫ్యామిలీ ఈవెంట్కి వెళ్ళినప్పుడు నువ్వు కనుక అలా పెట్టుకొని వెళ్తే అసలు అందరు చూసి లక్ష్మీదేవి వచ్చిందిరా అనే విధంగా అంటుంటే నీ పేరు నాకు ఎంత బాగుంటుంది చెప్పు అనే విధంగా మోల్డ్ చేస్తూ తనని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లే విధంగా మీ మాటలు ఉండాలి కానీ మీరు ఆవేశంలోనో క్రోధంలోనో అజమాయిషి చేయడానికి మీరు చేసే ప్రతి మాట కూతురు దృష్టిలో మిమ్మల్ని వెళ్ళనే చేస్తుంది తల్లులకి తెలియదు మేము ఏం చేయడం వల్ల ఇలా చూస్తున్నారు మా పిల్లలు అనే విషయం బట్ ఈ ఒక్కసారి ఎపిసోడ్ అని చూస్తే ఖచ్చితంగా వాళ్ళకి క్లారిటీ వస్తుంది అలా పర్సనల్ విషయాలకు సంబంధించి ఏ విషయాల్లో జరుగుంటాయి మిస్టేక్స్ అనేది థ్యాంక్ యూ సుధీర్ గారు థ్యాంక్ యూ సో మచ్